హలో 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 నేను అలాగే బాగుంటాను కానీ బాగున్నామండి. జీవితం సంకనాకపోయింది దిమ్మి దీనమ్మ జీవితం తోటి ఇది కూడా ఎంగిపోయినా మనం పర్వాలేదు సార్. నేను ఒక చూడుగా ఒక ప్రశ్న అడుతానని చెప్పండి, దీనమ్మ జీవితంలో ఎవరు హీరో? నేనే కదా హీరో అనగవుతా. ఏంటండి మాట్లాడేది, హీరోని అడిగా అది క్వశ్చన్ బాగుంది, అది నేను చెప్తా. రామసామి గారు ఏం మాట్లాడుతున్నాండి, ఏ బీజేపీ కార్పొరేటర్ నేను, నేనున్నాను కదా సాక్ష్యమాడా దేనికి, నన్ను ఈయన హీరోగా పెట్టింది నేను ఉన్నాను సాక్ష్యం. దీనమ్మ జీవితం టైటిల్ చాలా బాగుంది మీరు చేసింది, ఇది మన మన ఆంధ్ర తెలంగాణలో చాలా ఫేమస్ అవుతుంది సినిమా, థియేటర్లో పాస్ అవుతుంది మాకు తెలుసు. అంటే పాస్ అవుతుంది నేను హీరో కాదంటారా మీరు? అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఎవడో లపూట గారు రాత్రి వచ్చి అరకరం పోయింది అక్కడ తల మీద అడిగి ఆడి హీరో అంట, మరి నేనే వెళ్ళిపోవాలి, మరి సాంగ్ లో ఉన్నాను సీన్స్ లో ఉన్నాను. ఆడి హీరో అని నువ్వు అంటున్నావు, నువ్వు హీరో అని నువ్వే అంటున్నావు, అది చెప్పాల్సింది ఎవరు? చెప్పాల్సింది మీరే. చెప్పాల్సింది ఎవరు? మీరే డైరెక్టర్ గారు చెప్పాలి, నేను చెప్పేదాకా వెయిట్ చేయాలి. అందుకని మీరు మీరు కొట్లాడేసుకుంటే కాదండి, అవుట్డోర్ షూటింగ్ ఇట్లా ఎన్నిసార్లు వచ్చామండి మేము. నిమిషం ఆగుపోలో ఆగు చెప్తాను. హలో సతీష్ అన్న సినిమా కోసం మీ డేట్లు ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు, నేను వెయిట్ చేసి మంచి ఇప్పుడు అందులో ఏంటి, అందులో ఎవడో వచ్చి నేను హీరోని ఒప్పుకోనండి. నాకు హీరో ఏంటి మధ్యలో రావద్దు, టాలెంట్ బాగుందా అని చెప్పి మీ మంచి పేరు వస్తుందని మాకు తెలుసు సార్. కాకపోతే మేము మీ దగ్గర యాక్టింగ్ అవుట్డోర్ వచ్చామండి. ఎన్ని చోట్ల చేశారు మొత్తం చూసాం, అవుట్డోర్ అవుట్డోర్ వచ్చావు, సినిమా షూటింగ్ చేసావు, చేసినప్పుడు నువ్వే హీరో అంటే ఎలాగా? నేను మేనేజర్ అవును, నువ్వు మావకు చెప్పి తీసుకొచ్చావు. నేను 10 రోజులు అంటే దగ్గర దగ్గర నెల మీద రోజు వర్క్ చేసి నేను దగ్గర నేను హీరో ఛాన్స్ ఇస్తున్నాడు మీరు చెప్పి తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చాను కదా. నాకు ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, నా మాట వినండి ప్లీజ్. ఎడిటింగ్ చూసారంట అసిస్టెంట్ డైరెక్టర్ గారు నాతో మాట చెప్పాడు, సార్ మీ సీన్లు ఏమి లేవు డైరెక్టర్ గారు కట్ చేస్తా అన్నారు. నేను ఒప్పుకోను, నా సీన్లు ఎందుకు కట్ చేయాలి? నాకు న్యాయం జరగదు సార్. దీని మధ్య టైటిల్ క్లబ్ డాన్సర్ కానీ ఐటమ్ సాంగ్ ఎంత బాగుంది మేము చూసామండి, బాగుంది బాగుందండి, మాకు తీసేస్తానండి. ఎవరు తీసారు మీరు తీసేసారు? నా సీన్లు నాకు కావాలి. నన్ను ఫుల్గా వాడుకున్నారు సినిమాలో, వాడిని హీరో అని చెప్పి తీసుకొచ్చారు, ఇంకో తీసుకొచ్చారు మేనేజర్ అని చెప్పి. అబ్బాయి కూడా నాకు న్యాయం చేయాలి, న్యాయం చేసే కలవటానికి లేదండి, అంతే న్యాయం చేయాలి. రామసామి గారు, రామసామి గారు మరి ఇంకా ముందు ఇంకా 2-3 సినిమాలు ఇస్తున్నారు, మీ సినిమా పండుతుంది, సినిమా కూడా పండుతుంది. మాకు లేరండి మీకు మీకు సామరస్యం గొడవ తెలుసుకుందాం, గొడవ ఆడకు. చెప్పండి గారు, చెప్పండి ఎవరు ఒక్కరు రండి, ఒక న్యాయం చెప్పడం. రారు ఎవరు, రారు రారు ఎవరు, రారు నాకు మా ఏరియాలో, నాకు వాళ్ళందరు మా ఏరియాలో ఎవరు రారు, చెప్పండి చెప్పండి మీకేం చెప్పారు రెడ్డి, ఒక 20 రోజులు షూటింగ్ ఉంటుంది చెప్పారు, ఒక క్యారెక్టర్ అవును చెప్పారు. ఆ సినిమా నేను ఒకటి చెప్తా చెప్పండి, ఇది దీనమ్మ జీవితంలో హీరోలు హీరోయిన్లు ఎవడో ఉన్నాడు ఇక్కడ. ఇట్స్ ఏ క్యారెక్టరైజేషన్, ఇట్స్ ఏ ఎమోషనల్ మూవీ. ఓకే, ఎమోషనల్ కూడా కాదు, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి, నవరసాలు అన్నీ ఉంటాయి. ఓకే, నువ్వు ప్రై ఒక సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుని వస్తాడు, అయితే ఇందులోనూ హీరోలు విలన్లు హీరోయిన్లు ఏమి ఉండదు, నా కంటెంటే హీరో. ఓకే, అర్థమైందా గోల్రెడ్డి? నువ్వు అందులో ఒక క్యారెక్టర్ అంతే, ఆడెవడో బొచ్చుకాడు, ఒకడు గుండేసుకొచ్చాడు, అరగుండేసుకొచ్చాడు, బీజేపీ బాలు షర్ట్ వేసుకొచ్చాడు, ప్యాంట్ వేసుకొచ్చాడు, టైర్ వేసుకొచ్చాడు కాదు ఇక్కడ. విజయ్ బాలు కూడా ఒక ఒక క్యారెక్టర్ చేశాడు, అతను హీరో అనుకుంటే ఎలాగా? అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు హీరో హీరో అన్నావు, ఇతను హీరో అని నేను చెప్పానా? నేను చెప్పానా నీకు? అంటే మేనేజర్గా ఇతను తీసుకొచ్చావు, ఇక్కడ కొంచెం గొడవ పెట్టుకుంటే వాకింగ్ వెళ్ళొస్తుంటే
నేను చేసిన నువ్వు డబ్బింగ్ చెప్పంటే నాకు సలార్ సినిమా ఉంది, బన్నీ సినిమా పుష్ప ఉంది అని ఎంగేస్తే ఎవడు చెప్తాడు డబ్బింగ్? నీ డబ్బింగ్ 2 లక్షలు ఖర్చు పెట్టా నేను. కాగో నువ్వు డబ్బింగ్, నువ్వు ఆర్టిస్ట్ గా వచ్చి 20 రోజులు షూటింగ్ చేసి వెళ్ళిపోయావు. నేను డబ్బింగ్ చెప్పేసినప్పుడు నువ్వు రాకుండా ఎవడో అవుట్డోర్ లో ఎవడైనా ఫోన్ చేస్తే అవుట్డోర్ లో ఉన్నా ఇండోర్ లో ఉన్నా బాలుకు ఫోన్ చేస్తే ఎవడో మాట్లాడ ఫోన్ తీయడు, ఎవడో వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించా నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. నువ్వు నువ్వు రెవెన్యూ మీరు 2-3 కోట్లు పెట్టి సినిమా తీశారండి, నాకు తెలుసది. నేను మొత్తం దగ్గర నుండి చూశాను, కానీ అది కాదండి, నాకు కూడా ఐటమ్స్ మంచి ఒక పాయింట్ ఇచ్చారు, చాలా బాగుంది, చాలా బాగా పిల్లండి, పిల్ల పిల్ల వాళ్ళ పిల్లండి, పిల్లండి పిల్ల పిల్ల మళ్ళీ పే బాబు మరి కనబెట్టి తుమ్మన మరి ఏం అవసరం లేదు ఎవరు అలా ఎవరు వెళ్తే ఎవరు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రేక్షకులు చెప్తా మీకు చెప్పను, నాకు మీ దగ్గర గౌరవం మొత్తం దెంగింది మీ మీద ఉన్నది. మ్యాటర్ ఏంటంటే దీనమ్మ జీవితం సినిమా అండి, ఇది ఒక కంటెంటెడ్ బేస్డ్ మూవీ. ఒకప్పుడు మనం మొన్న చూసాం పలక పెద్ద హిట్, అంతకుముందు కేరా కంచిరిపాలు, అలాగే చిన్న సినిమా ఏదో ఒకటి వచ్చింది మన దగ్గర. సో నేను కంటెంట్ నమ్మి కంటెంట్ హీరోగా ఈ సినిమా తీసా, అంతేగాని ఈడు హీరో ఆడు హీరో అని చెప్పి తిరిగితే అది సినిమాకి వచ్చి మీరు డిసైడ్ చేయండి ఎవడ హీరో అనేది. ఓకే గుడ్ బై, మనం ఏదైనా ఉంటే స్టేషన్లో చూసుకుందాం.